ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ కావాలా వైసీపీ కావాలా, ఎవరు కావాలి ఎమ్మెల్యే? నజీర్ అహ్మద్ దా, నూరి ఫాతిమనా? నజీర్ అహ్మద్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే రెండు పర్యాయాలు ముస్తఫా గారు చేశారు. ఆ ఫ్లైఓవర్ అనేది ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలేదు. ఏరియాలో ఈ ఓల్డ్ గుంటూరు ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ కానీ ఇవేమీ ఇంప్రూవ్మెంట్ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అయితే దరిద్రంగా ఉంది. మరి రెండు పర్యాయాలు ఆయన ఏమి చేయలేకపోయాడు. ఏమీ లేదు అతను వాళ్ళ ఉపయోగం. నథింగ్ అసలు. సార్, నజీర్ అహ్మద్ గెలిస్తే వాటర్ అనేది కలుషిత నీరు బాగా వస్తుంది. చిన్నపిల్లలు లేవు అయ్యి వాటర్ పైపులు అన్నీ కూడా మురికాల్లో ఉండి ఎప్పటి నుంచి ఆయన సెకండ్ టైం వచ్చేటప్పుడు ఇవన్నీ ఈసారి మొత్తం మార్చి నేను చేపిస్తానని చెప్పి చెప్పారు. కానీ ఏమి ఇప్పటివరకు ఏమి లేదు. ఈసారి ఉపయోగం అయితే లేదు ముస్తఫా వల్ల. ఈసారి కొంచెం మారితేనే బాగుంటుంది. ఎందుకంటే రెండు పర్యాయాలు ఆయన చూసాం కాబట్టి. ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని ఓట్లు మెజారిటీ ఎమ్మెల్యే అవ్వచ్చు అంటారు? మెజారిటీ అనేది చెప్పలేం. కానీ ఆయన అయితే ఈసారి మాత్రం గవర్నమెంట్ అయితే మారిద్ది అనేది, మన ఏరియా అయితే కంపల్సరీ మారిద్ది అనేది ఒక ఇది ఉంది. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కూడా మారిద్ది అనేది. మారితే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి చంద్రబాబుకి? ఇప్పుడున్న ఇది బట్టి చూస్తుంటే చెప్పలేం. ఒక ఓవరాల్గా అనుకుంటున్నట్టు ఒక 100 సీట్ల వరకు రావచ్చు అనేది. గవర్నమెంట్ అయితే మారుతుంది. గవర్నమెంట్ అయితే మారింది. ఈసారి ఇక్కడ ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నూరి ఫాతిమానా లేదంటే నజీర్ అహ్మద్ టీడీపీయా వైసీపీయా? చెప్పలేమన్నా. ఏదో ఒక వైపు ఉంటుంది కదా ప్రధాన, అటు ఇటు రెండు వైపులు ఉన్నారు. మీరు ఎక్కువ శాతం ఎటువైపు ఉన్నారు అనుకుంటున్నారు? ఎటువైపు ఏముంది, ఎవరు బాధ వాళ్ళే కదా. అంటే ఒకవైపు అయితే ఉంటారు కదా. ఒకవైపు అయితే ఉంటాము. ఎక్కువ శాతం ఎటువైపు అంటే టీడీపీ వైపు ఉన్నారు ఈసారి అనేది ఇలా ఇది ఒకటి ఉంటుంది కదా, వైసీపీ వైపు ఉన్నారు అనేది ఉంటుంది కదా. అట్లా వైసీపీ వైపు ఏం కాదు, టీడీపీ వైపే. ఓకే, ఇక్కడ మరి టీడీపీ వైపు ఉన్నారు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేయలేదు ఇంకా ఇవి అనేది ఉన్నాయా? చేయలేదేముంది అని చేసినా కూడా ఏం ఉపయోగం ఏముంది? అన్ని రేట్లు ఇప్పుడు కరెంటు బిల్లు కానీ అవన్నీ కానీ చూస్తున్నాను. డబల్ డబల్ ఛార్జ్ వాళ్ళని చూసుకొని ఇంటి అద్దెలు కానీ అన్నీ పెరిగిపోయినాయి. సామాన్య మామూలుగా బతకటం నిజంగా కష్టమే. బిజినెస్ పీపుల్ బిజినెస్ లేవు, ఎవరికి వ్యాపారాలు లేవు. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ అని పోటీ చేస్తున్నారు, మరి ఆయన గెలిస్తే కనుక టీడీపీ నుంచి ఎన్ని ఓట్లు మెజారిటీ రావచ్చు? అది చెప్పలేము. గెలుస్తారు టీడీపీ నుంచి అయితే గెలుస్తారు. గెలుస్తారు పైన అయితే చంద్రబాబు జగన్? చంద్రబాబు అనుకుంటున్నా. ఎందువల్ల అంటే మేము ఒక రకంగా జగన్ చేస్తాం అనుకున్నాం కానీ అంత ఏమి కనిపిలా. కాబట్టి ఈసారి చంద్రబాబు అవకాశం ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? అది చెప్పలేము. ప్రభుత్వం అయితే మారుతుంది. మారుతుంది అనుకుంటున్నాం. ఇంకా జనాల చేతిలో ఉంది అదంతా. అటు ఇటుగా ఉన్నారు జనాలు కూడా. పలుసా ఒక సైడ్ లేదు జనాల దగ్గర. ఇక్కడ ఈసారి తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నూరి ఫాతిమానా, నజీర్ అహ్మద్ దా టీడీపీనా వైసీపీనా? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఎందుకని అంటే జగను చేస్తున్నా చేస్తున్నానని చేసి కొన్ని చేశాడు, చేయలేదని అంటల్లా. ఇలా చేసి అలా అన్ని అతి ఖర్చుల మీద ఆయన ఇవ్వకపోయినా కానీ టీడీపీ వాళ్ళు న్యాయభద్రంగా జరిగిందని జనానికి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఇవ్వటానికి అమ్మఒడి వేస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, మంచి పనులు అంటూ చేశాడు కొన్ని. జగన్ని తీసేయడానికి లేదు అని అనుకోవడానికి చేసిన వినియోగాలన్నీ కూడా బూడిదలో పన్నీరు. మా మీద వసూలు చేసిన డబ్బులు మాకే అట్లా ఇస్తున్నాడు. అందుకు తప్ప నుంచి ఏం లేదు, ఉపయోగం లేదు జగన్ వల్ల. గుంటూరులో టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, మరి గెలిపించుకుంటారు ఈసారి మీ ఇష్ట బ్రదరు? జనాలు అందరూ సహకరించి మేము మా ప్రయత్నం మేము వేయటానికి అతనికే ఇదవుతాము. మరి ఇంకా దైవాన్ని మేము అక్కడ ఓట్లు కాడ ఏం జరిగేది మాకు తెలియదు కదా. గెలుస్తారనుకుంటున్నారు? గెలుస్తారని నమ్మకం అనేది మాత్రం ఉంది. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ దా, నూరి ఫాతిమానా? నజీర్ అహ్మద్ దా అనుకుంటున్నాను. అనుకుంటున్నారు ఎందుకని? గత 5 ఏళ్ళ నుంచి మాకు రోడ్లు లేవు, మా సుద్దపల్లి డొంకలో రోడ్లు లేవు, వాటర్ పైపు లైన్ లేదు. ఇంత అభివృద్ధి అయిన సిటీలోనే రోడ్లు లేకపోతే వాటర్ లేకపోతే ఇంకేం డెవలప్మెంట్ అయినట్టు 5 సంవత్సరాల్లో? అంతకుముందు కొద్దిగా గొప్ప రోడ్లు బాగు చేశారు, సైడ్ కాలువలు కట్టారు. 5 ఏళ్ళలో ఆ రోడ్లు అలాంటివి ఏమి వేయలే మాకు. అది
ఈసారి అయితే టీడీపీకి అవకాశం ఇస్తారు. అవును, ఎన్ని సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి? ఇవి కాకుండా చాలా ఉన్నాయి సమస్యలు, ఒకటనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము ఏం చేయలేదు అసలు. మా రోడ్లు అయితే ఇది ఏం చేయలేదు. మా ఏరియాలో మాది సుద్దపల్లి డొంక, మా ఏరియాలో అయితే ఏం చేయలేదు. అంటే మేము మున్సిపాలిటీలో ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాము. మాకు ఇంతవరకు వచ్చి ఒకళ్ళు నీటి కొలా వేసింది లేదు, వీధి లైట్లు వేసింది లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ టీడీపీ నుంచి మమ్మల్ని పడుచుకున్న కూడా లేదు. అక్కడ 10 ఇళ్ళు ఉన్నాయి మావి, కట్టుకుంటే ఇంకొంచెం డెవలప్ అయ్యిద్ది. ఎవరన్నా వచ్చి ఒక వీధి లైట్ ఒక రోడ్డు వేస్తే ఇంకా డెవలప్ అయ్యిద్ది, కానీ అక్కడ ఏమీ లేదు. మరి ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తూ ఉన్నారు కదా, ఎన్ని ఓట్లు మెజారిటీ రావచ్చు? అవన్నీ మనకు తెలియదండి. గెలుస్తారా? గెలుస్తారని అనుకుంటున్నాం మేము. అది ముస్తఫా అయితే ఈసారి ముస్తఫా అని నేను చెప్పట్లేదు కదా, అది గెలుస్తారని టీడీపీ జనసేన పొత్తుతో గెలుస్తారని అనుకుంటున్నాను నేను. అంతేగాని ఆయన గెలుస్తాడో లేదో నాకు తెలియదు. అది కానీ ఏంటంటే అనుకుంటున్నా, అందరూ అనుకోవడం అయితే టీడీపీ వస్తుందని అనుకుంటున్నారు. అది మరి పైన అంటే టీడీపీయా లేదంటే వైసీపీ? జగనా చంద్రబాబు పైన, అది కూడా చంద్రబాబు నాయుడే అని అనుకుంటున్నారు అందరూ. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇవన్నీ మనకు ఐడియా లేదు, మార్పు వస్తుందని అనుకుంటున్నారు అందరూ. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నూరి ఫాత్మానా లేదంటే నజీర్ అహ్మద్ దా వైసీపీయా టీడీపీయా? టీడీపీ. ఎందుకని? డెవలప్మెంట్ ఏం లేదు కదా. డెవలప్మెంట్ లేదు, చేయలేదు ఇక్కడ ఎమ్మెల్యే. లేదు, ఏమున్నాయి సమస్యలు? సమస్యలు అంటే చాలానే ఉన్నాయి. రోడ్లు లేవు, అటు లక్ష్మీనగర్ కలిగి కరెంటు పోతుంది. మరి ఏంటి ముస్తఫా అన్ని రోడ్లు వేసామంటారు ఏంటి వాళ్ళు? వైసీపీ వాళ్ళ కల్లా వేసుకున్నారు, చేయలేదు. అయితే జరగల. మరి ఈసారి టీడీపీని నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా? గెలుస్తారు. గెలుస్తారు అంటే అతని మీద నమ్మకం? అలానే అది అంటే డెవలప్మెంట్ చేస్తారండి. డెవలప్మెంట్ చేస్తారు. ఎన్ని ఓట్లు మెజారిటీ? ఐడియా లేదు, టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు. నజీర్ అహ్మద్ అంతే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే వైసీపీ నుంచా టీడీపీ నుంచా? ఉంటే జనసేన చేస్తాం. అంటే టీడీపీ ఇంకా అది ఉంటే దానికి. మరి టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో, మరి ఆయన్ని జనసేన కూటమిలో ఈసారి గెలిపించుకుంటారు? ఇక్కడ గెలిపించుకోవచ్చు, గెలిపించుకుంటే దాన్ని మీ సైడ్ నుంచి అయితే మీరు ప్రయత్నం అయితే ఉంటుంది. మరి అతని వల్ల ఉపయోగం ఉందంటారు ఇక్కడ? అసలు మనకి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద వల్ల లేదంటే నార్మల్గా మీరు జనసేన సంబంధించిన? జనసేన సంబంధించిన ఎమ్మెల్యేగా వాటికి అసలు వాటికి మనకు అసలు సంబంధం లేదు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ప్రస్తుతానికి ఏమి లేదు, బాగానే ఉంది. కానీ అంటే కూటమిలో మీరు టీడీపీని అనుకుంటున్నారు? ఓకే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? నూరి ఫాత్మానా నజీర్ అహ్మద్ దా టీడీపీ ఎం టీడీపీ కమలమూర్తి గారు అంటే కూటమి. కూటమి రావాలి ఇక్కడ టీడీపీ నుంచి. మరి ఎవరు కావాలి పక్కగా? టీడీపీ రావాలి. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ టీడీపీ. టీడీపీ మరి టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు కదా, ఎన్ని ఓట్లు మెజారిటీ రావచ్చు ఈ కూటమిలో? కష్టంగా ఏదో కొంచెం లైట్గా ఇద్దరు సమానంగానే ఉంటుంది, కాకపోతే ఇది ఇన్న ఇద్దని అనుకుంటున్నాను. ఒక పర్సంటేజ్ ఇస్తుంది గెలవచ్చు. ఎవరైనా ఒకటే కాదు. మరి ఇక్కడ స్థానిక సమస్యలు రోడ్లు డ్రైనేజీలు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటర్ పైప్ లైన్ నీళ్లు నీళ్లు మన దాకా బాగోలా కొంచెం. ఇక్కడ టీడీపీ నుంచి గెలిస్తే ఎన్ని ఓట్లు అని చెప్తారు మ్యాక్సిమం? 5,000 లోపే. ఎవరు ఇచ్చిన 10,000 కంటే మించదు. ఐదు టీడీపీ పక్కా టీడీపీ. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైసీపీ నుంచా లేదంటే టీడీపీ నుంచా ఈసారి ఎమ్మెల్యే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎవరు అవుతారు, నజీర్ అహ్మద్ దా లేదంటే నూరి ఫాత్మానా? వస్తాడు టీడీపీ వస్తాడు. ఎందుకు? టూపు ఉంది, టూపు ఉంది అంతే. జగన్ ఏం చేయలేదా? చేశాడు లేదని చెబుతున్నా, చెప్తున్నారు. టీడీపీ అయితే వస్తుంది. మరి టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ కదా పోటీ చేసేది, గెలుస్తాడా? గెలుస్తాడని. ఇక్కడ ముస్తఫా ఏమైనా చేయలేదనా లేదంటే? చేశాడు, వాళ్ళు ఊపు పట్టుందని మేము అనుకుంటున్నాం. ఈసారి టీడీపీ టీడీపీ ఊపుగా ఉందని అనుకుంటున్నాం. జగన్ రాడా ఈసారి అయితే? కొత్త రావచ్చే ఉందా అని మనం చెప్పలేము. జనాలు ఒకళ్ళే రావాలి. జనాలు ఊపిందంటే ఇటు ఆగుపడుతుంది టీడీపీ. అంతే లేదు, మనవరు రావచ్చు లేదా ఇటు రావచ్చు. మరి ఇక్కడ నజీర్ గెలిస్తే టీడీపీ నుంచి ఎన్ని ఓట్లు మెజారిటీ? అది మాకు తెలియదు.